ఏమన్నాళ్ళు ఏం కథ ఎవ్వల్ని వలకరిచ్చినా గానీ కండలకెంచి నీళ్లు ఏరులై వారుతున్నాయి ఏపీలో కరువు గట్ల కాటేసింది ఎప్పుడెప్పుడు వలస పోయేటోళ్ళు ముందే పోతున్నారు ఇక ముసరోళ్ళని ఇంటికడ పడేసి పొట్టకూటి కోసం బతుకుదెరువు చూసుకుంటే గట్ల పోతున్నారులా ఆనలు చక్కగా వడక పంటలు మొత్తం చేతికొచ్చే పంటలన్నీ ఎండిపోయి ఇక బతుకుదెరువు కోసం పొట్ట చేతున పట్టుకొని పోతున్నారు ఏపీలో ఎక్కడ చూసినా గానీ గిదే కథ ఈ పడుతున్నది గింత అన్నాలను జరుగుతున్నా గానీ జగ్గులు మాత్రం పట్టించుకున్న పాపాన పోతలేడు మరైనాకు మా కనికరం అనిపిస్తలేదో జనాలను చూస్తే ఏమనిపిస్తుందో అర్థమవుతలేదు కానీ గింత అన్నాలం ఉంటదా ముచ్చట ఎవ్వరిని చూసినా బాధనే ఉన్నది చూడండి కన్నలకెంచి కన్నీలు దప్ప ఏం అస్తలే ఊళ్ళ గాళ్ళకు పాపము పాపం ఏపీల కరువు కాటెత్తున్నది ఆనజాడలేక కండ్ల ముందట్నే పంటలు ఎండిపోతున్నాయి రైతులు వేసి పెట్టిన పెట్టుబడి మట్టిపాలైతున్నది ఉమ్మడి కర్నూలు జిల్లాల మస్తు ఊర్లలో గీదే పరిస్థితుల్లా ఎవ్వల్ని ఎవరు గదిలించినా కన్నీళ్లు కడగన్లే కనబడుతున్నాయి రైతన్నర రెక్కల కట్టం వృధా అయి అప్పులు మిగిలినాయి ఊళ్ల పనులు లేవు బతుకు అయిపోయింది ఇక దీంతో బతుకు తెరువు కోసం అని చెప్పి సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు పాపము ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాల దాదాపు యాభై వేల కుటుంబాలకు మీద తెలంగాణలో తీసే పనులకు పోయిండ్రు ఖరీఫ్ పంటలు ఇంటికి చేరి సంక్రాంతి పండుగ అయినాక వలసపోయేటోళ్లు మళ్ళీ ఖరీఫ్ సమయానికి సొంత ఊళ్లకు చేరుకునేటోళ్ళు ఇక ఈ ఏడాది కరువు మస్తుగా ఉండుతో అక్టోబర్ నెలని వలస పోతున్నారు పాపము ఇక ముసలో ఇంటికాన్నే ఇ పొట్ట చేత పట్టుకుని వలసబాట పడుతున్న దైన్య పరిస్థితి వచ్చి ఇక కరువుతోని రైతులు తీవ్రంగా నష్టపోయినా స్థానికంగా ఉపాధి లేక వలస పోతున్నా అయితే పట్టించుకున్న పాపాన పోతలేదు మా గురించి ఊరు మాకు కూర్చుంటే నీళ్లు కావాలా మాకు నీళ్లు కావాలి అట్లయితే మా రోడ్డు మీద లేకుండా రావద్దండి ఇక్కడ మాకు పండ్లు పంట లేనిపోయిన తెలుగు వస్తున్నాం పది ఎకరాలు తిరకాయ వేసినాం వంకాయ నాటినాము తమట నీళ్ళు లేవేం చేతాం బోర్లు లేపించుకుందాం ఏమో నీళ్లు పడతాయా బోర్ ఎత్తే లేకపోండి అయిపోయినాయి మా పరిస్థితులు ఇట్లుంటాయి ఎకరా కాదు రెండు ఎకరాలు కాదు పద్దెనిమిది ఎకరాలు కావాల్సి ఉండే చూపిస్తాను తోలికపోయి మిమ్మల్ అందరినీ చూడండి అది ఎంత ఇట్లుంటే ఇంకో జగన్ రైతు ద్రోహిగా మిగిలిపోతాడని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు జగన్ సర్కారు రైతులను గాలి కిడిసపెట్టిందని మస్తుగా మండిపడ్డారులా టీడీపీ హయాంలో రైతులకు ఉచితంగా ఇచ్చినవన్నీ కూడా ఏమున్నది ఇప్పుడు కొంచెం పట్టించుకున్న పాపన పోతలేరు అని చెప్పి మస్తుగా గరమైనరు అటు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఎర్రపాక రైతులకు కూడా పంట చేతికి వచ్చే దశలో నీళ్లు లేక మొత్తం ఏడికాడ ఎండిపోతున్నాయి ఏపీలో ఏడే కూడా ఇప్పుడు గిదే బాధ ఉన్నదిలా ఇంకోరకు ఎండిపోతున్న పంటలను పరిశీలించారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఇక శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా దాకా ఎక్కడ చూసినా కూడా నీళ్ల కోసం ఎదురు చూస్తున్న రైతులే కనబడుతున్నారు ఒక్క వాన పడితే పంట చేతికి వస్తుందనే ఆశ అయినా నెల నుంచి ఆన లేకపోవడుతోని పంటలు కాపాడుకునే తందుకు రైతులు చేయని ప్రయత్నం లేదులా ఇక జగ్గులకేమో ఇట్లుంటది మరి మీది మీద మాటలు ఇట్లా ఇడ్సబెట్టుకుంటూ పోవుడు ఆయన ఎందుకు పట్టించుకుంటాడు చెప్పు కోసం గైనకెందుకు ఆయన నన్న కూడా నన్ను కాదని పోయే రకము అని చెప్పి దుమ్మెత్తిపోతున్నారు ఏపీ జన hello